ఆరు నెలలు ఏడాది ఓపిక పడితే జగనన్న సీఎం అవుతారని అప్పుడు అందరి కష్టాలు తీరుతాయని షర్మిల ఆల్వాల్ రచ్చబండలో చెప్పారు. వైఎస్ఆర్ భర్త వదిలేసిన వాళ్లకు కూడా పింఛను ఇచ్చారని కానీ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. జగనన్న వస్తే మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారని మహిళలు సొంతంగా వ్యాపారాలు పెట్టుకుని బతకొచ్చని చెప్పారు షర్మిల. ఓ ముస్లిం బాలిక షర్మిల దగ్గర తనకేమీ లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తినడానికి తిండి లేదు, సరిగ్గా ఇల్లు లేదు, చదువుకోలేకపోతున్నారని షర్మిల దగ్గర ఓ ముస్లిం బాలిక వాపోయింది. తన బాధను షర్మిలతో పంచుకుంది. మహిళలు ధైర్యంగా ఉండాలని మంచి కాలం ముందుందని అన్నారు షర్మిల. జగనన్న సీఎం అయితే అర్హులకు పింఛన్లు వడ్డీ లేని రుణాలు వస్తాయన్నారు షర్మిల. పాలమూరు జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఆల్వాల్లో షర్మిల నిర్వహించిన రచ్చబండకు గ్రామం గ్రామం తరలివచ్చింది.